ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లకు డబ్బులు పంచడం తప్పు కదా. రాజకీయాల్లో 2 సార్లు మంత్రిగా చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడే గిరిజనులు గుర్తొస్తారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా గుర్తుకు రాని గిరిజనులు ఎన్నికలప్పుడు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డేనని వారు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాకే చెరువులకు పుష్కలంగా నీరు ఉంటుందని, రైతులందరూ సాఫీగా పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈరోజు ఉదయం తెలుగుదేశం వారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, ఏదో ఆ రోజు ఎస్టీలకి పంచిన డబ్బులు ఈ సానుభూతిగా ఏదో వాళ్ళకి చెప్పులు లేకుండా ఇచ్చినాను అనే విధంగా చెప్పుకొచ్చినాడు. ఎన్నికల ప్రచారంలో అతన్ని చేయకూడదు. ఆయనకు తెలిసి ఒక సీనియర్ పొలిటీషియను చంద్రమోహన్ రెడ్డి గారు, పొలిటిబ్యూరో సభ్యుడు, 2 సార్లు రాష్ట్రానికి మంత్రిగా చేశాడు. ఎన్నికలు కోడుపడిన తర్వాత ఎవరైనా డబ్బులు ప్రజలకు నేరుగా అందజేయడం జరుగుతుందా అది నీకు తెలియదా? నువ్వు తెలియజేసావా తెలియజేసావా అనేది పక్కన పెడితే నీకు ఎప్పుడు ఎస్టీలు గుర్తుకు రాలేదా? ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా నీకు? దాదాపు మీరు ఎన్నికలప్పుడు మాత్రం వస్తారు, ఇటువంటి చేసి మీ పక్కన కట్టుకొని పోతారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. నీకు అన్నీ తెలిసి కూడా ఓటర్లు ప్రలోభ పెట్టడానికి మీరు డబ్బు ఇచ్చింది కాక ఈరోజు మీ వాళ్ళ చేత మా నాయకుడు మంచాడు, మాకు సానుభూతిగా వాళ్ళకి ఏదో అవసరం అయితే ఇది ఖర్చు ఇచ్చినట్టు అని చెప్తున్నారు. కాదు, మీరు ఎన్నికల ప్రచారంలో మీరు డబ్బును పంపిణీ చేసి అడ్డంగా దొరికి ఈరోజు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, చాలా తప్పది. అభివృద్ధి గురించి మాట్లాడారు మీ నాయకులు. అభివృద్ధి విషయంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఒక్కసారి మా సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ మొత్తం చూడండి, వీధి వీధికి రోడ్డు, వాడ వాడక రోడ్డు, ఊరు ఊరుకు రోడ్డు, ఏ ఊరు కనెక్టివిటీ, ఈ ఊరు నుంచి ఆ ఊరికి కూడా కనెక్టివిటీ, తార్ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి. వేసినారు కూడా ఇళ్ల మీద పోకుండా 33 కేబుల్ అయితే 11 కేబుల్ అయితే ఎప్పటి నుంచో తీరేనివన్నీ తీసి చరిత్ర సృష్టించాడు. 50 ఏళ్ళ చరిత్ర తీరేది అభివృద్ధి అంటేది. 2 సార్లు మంత్రి పదవి వస్తే నువ్వు చేయలేక ఈయన చేస్తుంటే అభివృద్ధి విషయంలో కూడా మీరు మాకు పోటీ పడతారా? ఒకసారి మనం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 5 ఏళ్ళు జరిగిన అభివృద్ధి అంతకుముందు ఎవరు కూడా చేయని పరిస్థితి. గోవర్ధన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఒక దేవుడు వచ్చాడు, మా కాన్స్టిట్యూన్సీకి మా అదృష్టం చేసుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఎవరు అడగబలే ఫలాని పని కావాలని, ప్రతి పని ఆయనకే తెలుసు, చేసి పెడతాడు. ప్రజలకు ఎప్పుడు అవసరం ఉందో, ఏ పని చేయాల్సి వస్తుందో తెలుసుకుని చేసి పెడతారు. ఒక్క రైతు 5 ఏళ్లలో పోలీస్ స్టేషన్కి ఎక్కాడా నీళ్లు కావాలని బాగా ఆలోచించండి. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కాలం మీద పోలీసులే కొట్లాడలే రైతులు. అభివృద్ధి అదే అభివృద్ధి. మా టైంలో, మా గోవర్ధన్ రెడ్డి గారి టైంలో 5 ఏళ్ళు ఒక్క రైతు చెరువు కట్టిక్కడ ప్రతి చెరువు నిండింది. అది చేసే పద్ధతి ఎలా చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలా, రైతులకు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఏ విధంగా చేయాలి, పేదలకి ఏ విధంగా వాళ్ళని అదుకోవాలి అనే ఉద్దేశం ఉన్నాయి. ఎస్టీలకి ఎప్పుడైనా మీరు ఏం చేశారా? కరోనా కష్టకరం ఎక్కడైనా ఉన్నారు మీరు? ఎక్కడో దాముకున్నారు. బెంగళూరులోనే ఉండేది తెలియదు, హైదరాబాద్లో ఉండేది తెలియదు. మా నాయకుడు కరోనా కష్టకాలంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే, కూరగాయలైతే, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తూ కొన్ని 100 కుటుంబాలకి ఇచ్చినాడు గోవర్ధన్ రెడ్డి గారు 1000 రూపాయలు చొప్పున. మరియు వాళ్ళకి కూరగాయలు కూడా ఇచ్చారు, ఇస్తూ వాళ్ళకి మాస్కులు అయితే శానిటైజర్ ఇచ్చి వాళ్ళకి మళ్ళీ అవగాహన కల్పించారు, వాళ్ళ చైతన్యం కలిగించాడు. అది ఆయన చేసిన పని. ఆ తర్వాత ఎస్టీలకి ఇళ్ల ఖాళీలు మంజూరు, ప్రభుత్వం మంజూరు చేస్తే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకి 15,000 రూపాయల లెక్కన ఆయన మళ్ళీ ఆ డబ్బులు కూడా అందజేశారు. సుమారు 2 కోట్ల రూపాయల పైన మా సర్వేపల్లి నేతృత్వం మాత్రం ఇచ్చాడు. అంటే మీరు ఆలోచించండి, ఎవరికి ఏ కష్టకాలను అందించాలి? ఎవరైనా కట్టుకోవాలి, ఇచ్చినా గవర్నమెంట్ ఇచ్చిన 160,000 రూపాయలు కట్టుకోగలుగుతారు, కానీ ఎస్టీలు కట్టుకునే ఉద్దేశం ఉందనే కదా 15,000 రూపాయలు ఇచ్చింది. అది ప్రేమ అంటే, అది అభిమానం అంటే. ఎలక్షన్ వచ్చి ఎలక్షన్ ఒక్క నెలకు ముందు లోపలే, అంటే 10 రోజులు 15 రోజులు ఉండగా మీరు డబ్బులు పంపిణీ చేశారంటే అది ఎలక్షన్ కోసం, మీకోసం చేసినట్టే కదా, ప్రజలని ఓటర్లు మీరు మభ్యపెట్టినట్టే కదా. అది మా నాయకుడు
ఇప్పటి నుంచి కాదు, 5 సంవత్సరాలు ఆయన మంత్రి అయినప్పటి నుంచి కష్టపడుతూ ఆయన ప్రజలకు చేదోడువాదిగా ఉంటూ ముస్లింస్కి అయితేమి, ఎస్సీలకి అయితేమి, ఎస్టీలకి అయితేమి, ఆయన ఏదైనా చేయగలడో అది స్వచ్ఛందంగా చేయగలిగారు. ఆ పని మీరు ఎప్పుడు చేయగలరు? మీరు కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే ఇదే కానీ మీరు ఏ విధమైనగా మంచి పని చేసినట్టు కానీ మీరు మాట్లాడలేదు. ఆ చేసిన తప్పు అని, ఆ కేసు కట్టింది కానీ తప్పుకోవాలని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పటికే లేటుగా కట్టారు. అది గుర్తించి మా నాయకులు మళ్ళీ 2-3 సార్లు ప్రశ్నించారు ఆరో గారిని. ఖచ్చితంగా ఎప్పుడు చేసినప్పుడు పోయింది, ఇలా కొన్ని రోజులు లేటుగా చేశారు. అది కూడా ఆ కేసు అప్పుడే కట్టుండాలి, అప్పుడు ఇంకా బలంగా కూడా ఉండేది. ఖచ్చితంగా కనపడుతుంది కదా చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళు పనిచేది కూడా. అది చేయించా? ఇంత సీనియర్ నాయకులు మీరు, మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. మళ్ళీ మీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి దాంట్లో మళ్ళీ అభివృద్ధి అని పెట్టారు. అభివృద్ధి గురించి చర్చించాలంటే మీరు ఎక్కడా అభివృద్ధి చేయాలి? ఎక్కడైనా ప్రజలు మమ్మల్ని అడగబడదు, ప్రజల్లో కూర్చోబెట్టండి. అటు ప్రజలు వైపు ప్రజలు కూర్చోబెట్టి మాట్లాడుకోవడం అభివృద్ధి విషయం తర్వాత చెప్పారు. కాబట్టి మీరు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మాట్లాడే విధంగానే ఉంది. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ ముందు ఇది కాదు, ఇది తప్పు చేసినా అని ఒప్పుకోకుండా దాన్ని మీరు మళ్ళించడానికి చేస్తున్న ప్రయత్నమే. కానీ ఇది మీరు చేసిన తప్పు. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి, ఇంత పెద్ద నాయకుడు మీరు 2 సార్లు మంత్రిగా ఉండి డబ్బులు నేరుగా పంచడం అనేది ఎలక్షన్ కమిషన్ మరొకసారి దీని కూడా మరి ఎక్కువగా పరిశీలించాలని కోరుకుంటున్నాం. ఈరోజు మహానటుడు మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పొదలకూరులో కొంతమంది సైకోలు, పొదలకూరు మండలాధ్యక్షుడు, మాజీ మండలాధ్యక్షుడు, మండలాధ్యక్షుడు మస్తాన్ బాబు అని ఆయన ఒక సైకో పొదలకూరులో మీటింగ్ పెట్టాడు. ఆ సైకో మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ జయంతి, గొప్ప నటుడు ఆయన. ఆయన్ని ఎవడు ఎన్ను పోటు పొడిచాడో, ఎవడు చెప్పుల దాండలు వేశాడో, ఆ ముఖాన్నే తీసుకొచ్చి, ఆయన బొమ్మనే తీసుకొచ్చి ఈరోజు ఓట్లు అడుకుని బతుకుతున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకోనో, జగన్ సైకోనో ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా అంటే పార్టీ చూడాల, కులం చూడాల, మఠం చూడాల, ఎవడు ఉన్నా లేకపోయినా అందరికీ లబ్ధిదారులు, అందరికీ పెన్షన్ ఇచ్చాడు, అన్ని లబ్ధి చేకూర్చాడు. అటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైకో. పుష్కరాలు పెడతాడు, సినిమా షూటింగ్లు పెడతాడు, రికార్డ్ డ్యాన్స్లు వేస్తాడు, జనాభాను చంపేస్తాడు. చంద్రబాబు నాయుడు సైకో కాదు, సంసారి. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో సైకో. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు, ప్రజలందరూ గొప్పగా ఉన్నారు, బాగున్నారు, ఎవరు చెడిపోలా. వర్షాలు పడ్డాయి, రైతులు బాగున్నారు, అందరు బాగున్నారు, అందుకు ఆయన సైకో. ఈయన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఒంటరిగా పోటీ చేసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి ఏడ్చాడో ఒకసారి అర్థం చేసుకోవాలా. మనకి ఆ ఎన్టీఆర్ బొమ్మ లేదు, మన ముఖం సాయి చూసి ఓటేసేవాళ్ళు లేరు. అందుకే ఎన్టీఆర్ బొమ్మ తీసుకుని ఈరోజు వర్ధంతులు జయంతులు చేస్తున్నారు. ఆయన ఆడేడం ఉండి కూడా మనశ్శాంతి లేకుండా బతుకుతున్నారు వీళ్ళు చేసే పనులకి. పోతే ఇంకా మన రాష్ట్రం మన జిల్లాలో ఉండే ఒక ఆయన సోరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, మా గోవర్ధన్ రెడ్డి గారి మీద 3వ సారి కూడా ఓడిపోతున్నాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు 100%. ఇప్పుడు ఎన్నిసార్లు ఓడిపోయాడు? 6వ సారి 7వ సారి పోతున్నాడు. మళ్ళీ మంత్రిగా కూడా ఎలగబెట్టాడు. ఆయన జీవానికి నెల్లూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం నాయకులు ఉన్నారు. 4.5 సంవత్సరం ఇదిగో ఇన్ఛార్జ్ అంటాడు. జిల్లా కానీ, రాపూర్ కానీ, ఎంగడగిరి కానీ 4.5 సంవత్సరం కొత్త లీడర్ని ఒకటి తీసుకొని వస్తాడు. నువ్వు నీకేనా ఎమ్మెల్యే పదవి, ఇదిగో నాకు 10 కోట్లు ఇవ్వి, అది తీసుకొని అడిగిస్తాడు. ఈ లోపల నాశనం అయిపోతాడు. అంటే ఇటువంటి సైకో పనులు చేసేవాడు ఈయన సైకో కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరి చైర్మన్ అయ్యాడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ రేపు కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన సైకో ఎట్ అవుతాడు? మేము పొదలకూరు పంచాయతీలో 14 సంవత్సరానికి మేము పాలన చేస్తున్నాం. మేము ఎవరికన్నా అన్యాయం చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ, పార్టీలు చూసినట్టు కానీ, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కానీ ఏడాది చరిత్రలో ఉందా? లేదు. మా భార్య వార్డు మెంబర్గా ఉన్నింది, నిర్మలమ్మ సర్పంచ్గా ఉన్నింది, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉంటే 120 పెన్షన్లు వచ్చాయి. వస్తే ఇక్కడ మల్లికార్జున నాయుడు అనే పట్టణ అధ్యక్షుడు ఉన్నాయన, ఆయన బక్కనాయుడు, అలాగే భారతక్కు కూడా ఉంది. వాళ్ళందరూ వచ్చే పెన్షన్లన్నీ మాకే కావాలా? మా నాయన చంద్రబాబు నాయుడు, మా బంధువు చంద్రబాబు నాయుడు మాకే ఇస్తున్నారు, మాకే పెన్షన్లు కావాలన్నారు. ఆ రోజు నిర్మలమ్మ ఏం చెప్పింది? ముందు ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఇద్దాము, తర్వాత వితంతువులకు ఇద్దాము, మిగిలి ఉంటే మీకు తీసుకోబోయిందనండు. అటువంటి వాటిని కాదు క్యాన్సిల్ చేయించారు, 120 పెన్షన్లు నాశనం చేశారు. వాళ్ళ సైకోలు మేమా? మేము సైకోలమా? ఎవడు సైకో ఆంధ్ర రాష్ట్రంలో తెలియదా? కుల మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. ఇక్కడ కాకాను కూడా గోవర్ధన్ రెడ్డి ఎవరు నోరు కొట్టంలే, కడుపు కొట్టంలే, సహాయం చేస్తున్నాడు. ఎవరికైనా పార్టీ పరంగా ఏడైనా ఉంటే మాట్లాడతా, కార్యకర్తలకు ధైర్యం చెప్పేదానికి ఏదైనా మాట్లాడవచ్చు. దాంట్లో తప్పే ఉంది, నువ్వేం డబ్బులు పంచట్లే, నువ్వు మందు పంచలా, నువ్వేమన్నా కరెక్ట్గా చేసుకో ఓట్లు వేయించుకుంటున్నావా, నువ్వెక్కడా చేయట్లే.
వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరూపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.